ప్రైజ్ ద లార్డ్ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలెం పెంతెకోస్టల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాం. అందరు బాగున్నారండి? దేవుడు గతించిన వారమంతట్లో ఆయన కృపగలిగిన హస్తము మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన ప్రతి పనిలో తోడయ్యున్న దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో దేవుడు మరొక తరుణం మనందరికీ ఇచ్చి సజీవుల లెక్కలో నిలబెట్టిన ప్రభువుకి కృతజ్ఞతావందనాలు చెల్లిద్దాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన మొదటి వచనం.
కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడా, నీ ఘనమైన నామమును కొందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ సాయంకాలపు వేళలో నీ పాదాల చెంతకు చేరి ప్రభు తండ్రి సజీవ లెక్కలో నిలబెట్టి ఆయన నీ కృపగలిగిన హస్తము చాటును భద్రపరిచి నేటికి ప్రభు తండ్రి నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నైనా ఈ సాయంకాలపు వేళలో కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడండి. ఈ మాటలు వింటున్న శ్రోతలకు మాతో కూడా మీరు మాట్లాడమని నీ దయగలిగిన హస్తము చేతికి అప్పగిస్తున్నాం. మీరే మాతో ఉండి నడిపించి కృప చూపించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కూడికకు ఈ సాయంకాలపు వేళలు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీకు ఒకవేళ యూట్యూబ్లో మీకేమన్నా ఇది ఉంటే ఆ యూట్యూబ్లో షాలేం హోలీ అని మీరు టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అయితే ఈ సాయంకాలపు వేళలో కీర్తన గ్రంథము 121వ కీర్తన మొదటి వచనంలో మనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన మాత్రమే నాకు సహాయము కలుగును అని భక్తుడు తన యాత్రా కీర్తనగా మనకి ఈ రోజున చెప్తున్నారు. ఇదంతా మనకి బాగా సుపరిచితమైన కీర్తనే. అయితే ప్రభు ఎందుకని ఈ రోజున మనతో మాట్లాడబోతున్నాడు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు అనగా ఈ లోకము తట్టు, మనుషుల తట్టు, మనకున్న హోదాల తట్టు, మనకున్న ఆస్తిపాస్తుల తట్టు, మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ తట్టు, మనకున్న పరిస్థితులను బట్టి, మనకు ఎదురవుతున్న వచ్చిన ఒడిదుడుకులను బట్టి మొదటిగా మనం చూసేది దేని బట్టి అంటే వీటిని బట్టే. మనకు ఏదైనా అవసరం వస్తే మనకెవరు సహాయం చేస్తారని. ఒకవేళ నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంత ధనం ఉంది ఆ ధనమును బట్టి నీకు ఒక ధైర్యం ఉంటుంది. ఒకవేళ నీకు తల్లిదండ్రులు కానీ లేకపోతే అత్తమామల వైపు కానీ నీకు ఆధారంగా ఉంటే నాకు వాళ్ళు ఉన్నారండి, పలానా వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఏ కష్టం వచ్చినా వారు మొదటగా వాళ్ళని తలుపు తడితే వారు నాకు ధైర్యం ఇస్తారు, వారు నా అవసరత తీరుస్తారని ఒక ధైర్యం ఉంటుంది. కొంతమందికి కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని పరిపరి విధాలుగా నీకు సహాయం ఉంది కాబట్టి నీ స్థితిగతుల్లో నువ్వు ధైర్యంగా ఉన్నావా లేదో, లేకపోతే నీ కన్నులు వాటి వైపు చూస్తున్నాయేమో. కానీ దావీదు భక్తుడు తన యాత్రలో అంటున్నాడు కదా, నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? కొంతమందికి సహాయం ఉంటుంది, కొంతమందికి ఆశ్రయం ఉంటుంది, కొంతమందికి వారు కల్పించుకున్న ఆశ్రయదుర్గాలు ఉంటాయి, కొంతమందికి ఏదీ లేదండి, కొంతమందికి ఏదీ లేదు. మరి వారు దేని వైపు చూస్తారు అంటే వారు ఇలా మాట్లాడుతూ ఉంటారు, మాకు కష్టం వస్తే మాకు ఎవరు ఆదరించే వాళ్ళు ఉన్నారండి, మాకు ఇబ్బంది ఉంటే మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరున్నారండి, మా అవసరతలు మాకు సహాయించేవారు ఎవరున్నారండి అని అంటూ ఉంటారు. నిజమే, కొంతమందికి ఆశ్రయదుర్గం ఉంది కాబట్టి వారు ఆశ్రయించగలరు. ఒకవేళ ఆశ్రయం లేని వారు దేని వైపు చూస్తారు అని అంటే దేవుని వైపు చూడరు. వారు ఎక్కడ సహాయం దొరుకుతుందా అని వారి ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి, వారి తలంపులు నడుస్తూ ఉంటాయి, వారి కన్నులు చూస్తూ ఉంటాయి. నిజమే, మన జీవితాల్లో కూడా మన పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అనేక మంది అంటున్న మాట ఏంటంటే, కరోనా వచ్చిందండి, వ్యాక్సిన్ తీసుకున్నామండి, కొంతమంది వ్యాక్సిన్ వేయలేదండి, కొంతమంది ఫస్ట్ డోస్ తీసుకున్నామండి, సెకండ్ డోస్ ఎక్కడేస్తారో, ఎప్పుడేస్తారో, ఈ గవర్నమెంట్లు దినదినాలు పెంచుకుంటూ వెళ్తున్నాయి, ఎప్పుడు దొరుకుతుందో వ్యాక్సిన్ వేయించుకున్న, కొంతమంది అంటారు కదా వ్యాక్సిన్ వేయించుకున్నా తిరిగి మళ్ళీ వ్యాక్సిన్ ద్వారా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంటండి. కొంతమంది అంటారు అరే అక్కడెక్కడో నెల్లూరులోనో ఎక్కడో ఆనందయ్య గారు ముందుందంటండి, అది వేసుకుంటే మాకు ఈ వ్యాధి నుండి పోతుందంటండి, అది మాకు దొరుకుతుందో లేదో దాన్ని దొరికించుకుంటానికి ఆ ముందు కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో విధానాలు, కొంతమంది ధనం కోసం, కొంతమంది పరిస్థితుల కోసం, కొంతమంది వేరే వేరే విషయాల కోసం నువ్వు దేనికోసం చూస్తున్నావో వాటి కోసం నీ కన్నులు చూస్తున్నాయేమో. అయితే వాటి గురించి చూచి 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 నీ కన్నులు వేసారిపోయినాయి ఉంటాయి, నీ కన్నులు మాసిపోయి నీ కన్నులన్నీ కూడా ఎంతగానో బాధపడుతూ అవి నాకు దొరుకుతున్నాయా లేదా, అది ఇంకెప్పుడు నాకు దొరుకుతుందని నువ్వు దేనికోసం వెతుకుతున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రభు ఈ సాయంకాలపు వేళలో నీతోనే చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నువ్వు దేనికోసం వెతుకుతున్నావో అది నీకు దూరమైపోతుంది. దేవునికి దగ్గరగా కాకుండా, దేవుని సహాయం పొందుకోకుండా నువ్వు దేనికోసం పరిగెట్టినా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ సాయంకాలపు వేళలో నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు, దేనికోసం పొందుకోవాలని నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నావు అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మన జీవితం అంతా కూడా లోకము కోసమే కదా,
ప్రభు అంటాడు లోకము దాని ఆశలు గతించిపోవును. మరి ఏం నిలబడుతుంది? ఆయన వాక్యము నిరంతరము కూడా మనలో నిలబడినప్పుడు అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఏమి చేయాలో మన హృదయంలో ఉన్న దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, ఆయన వాక్యము నరనరంలోనికి మూలుగుల్లోనికి దూరనంతగా విభాగించబడి వెళ్ళిపోతూ అది మనలో నివసిస్తుందంట. అది మనల్ని ఏం చేస్తుందంటే జీవింపచేస్తుంది. ఈ మనుషుడు ఎందుకు పనికిరాని వాడు? ఈ మనుషుడు అనుకుంటాడు కదా, నాకేంటి నాకేం తక్కువ అనుకుంటాడు, నాకేంటి నాకేం తక్కువ అనుకుంటాడు. ఒక్కసారి నువ్వు మన లోకంలో ఉన్న పరిస్థితులను మనం గమనించినట్లయితే ప్రతి 100 సంవత్సరాలకు ఒక రోగం వచ్చి చంపేస్తుంది. ప్రతి 100 సంవత్సరాలకు వచ్చి ఒక రోగం వచ్చి చంపేస్తుంది. ఆ రోగం దోమకాటు వల్ల వస్తుంది. ఒక చిన్న దోమే ఇంత లావు ఇంత ఎత్తున్న మనిషిని ఒక చిన్న దోమ చంపేస్తుంది. ఇంత లావు ఇంత ఎత్తు ఇంత హోదా ఇంత పేరు ప్రఖ్యాతులు ధన సమృద్ధి బంధు బలగము అన్నీ ఉన్నవాడిని ఒక చిన్న ర్యాబీస్ వ్యాధి చంపేస్తుంది. పందుల వల్ల వచ్చే వ్యాధిని చంపేస్తుంది. అలాగే ఈ కరోనాను బట్టి మనం చూస్తే గబ్బిలాలను బట్టి చంపేస్తుంది. గబ్బిలాల నుంచి వచ్చిన రోగం బట్టి ఇది కరోనా వచ్చిందని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. WHO కూడా చెప్పింది. ఈ గబ్బిలాలు అంటండి మనిషి నుండి వస్తున్న కొన్ని కీటకాలను తిని బతుకుతుందంట. మనిషి నుండి వస్తున్న కొన్ని కీటకాలను బట్టి అవి తిని బతుకుతుంది. కానీ మనుషుడు దాన్ని కూడా తింటాను మొదలుపెట్టాడు, దానికి ఉన్న రోగం ఇప్పుడు మనకి ప్రపంచం మొత్తాన్ని చుట్టువేస్తుంది. దీని పరిపరి విధాలుగా ప్రయాణం చేస్తూ ఉంది. ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్పవాడు ఎంత హోదా కలిగిన వాడు నాకేంటి అనుకుంటున్న వాడిని ఒక చిన్న దొంగకాడు చంపేస్తుంది, ఒక కుక్క చంపేస్తుంది, కుక్క నుంచి వచ్చే వ్యాధి చంపేస్తుంది, ఒక చిన్న పందుల నుండి వస్తున్న వ్యాధి చంపేస్తుంది. అంటే ఒక చిన్న వ్యాధికే నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఇక నీ దగ్గర నా దగ్గర ఏముందని ఏముందని మిడిచిపాటు పడుతున్నావు, ఏముందని ఈ లోకం వైపు చూస్తున్నావు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? తన జీవితంలో పరిస్థితులను బట్టి తనకున్న ఎదురవుతున్న దెబ్బలను బట్టి అతడు నేను కొండల తట్టు ఎదురు చూస్తున్నాను, కానీ నా పరిస్థితుల్లో నా విధానంలో నేను చూడవలసిన వాడి వైపు చూచినట్లయితే నాకు సహాయం దొరుకుతుందని 2వ వచనంలోనే అతను రియలైజ్ అయ్యి అంటున్నాడు, యెహోవా వలన మాత్రమే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నీ జీవితంలో సహాయము కావాలంటే, నీ జీవితంలో పరిస్థితుల్లో నీకు సహాయము దొరకాలంటే, నీ పరిస్థితులన్నిటిలో కూడా నెమ్మది కలిగి నువ్వు జీవించాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సహాయము కోరుకోవాలి. దేవుని సహాయము కోరుకున్న మనుషులు, దేవుని సహాయము కోరుకున్న పరిస్థితులు ఖచ్చితంగా దేవుడు ఆశ్రయదుర్గంగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. 102వ కీర్తనలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే 6వ వచనంలో అంటాడు, నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగడి కంటి వలే ఉన్నాను. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను. ఎలా ఉన్నాడంటే ఈయన, నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను. ఎందుకని గోడబాతు గురించి చెప్తున్నాడు, అడవిలో ఉన్న గోడబాతు గురించి చెప్తున్నాడంటే, ఈ అడవిలో ఉన్న గోడబాతు పరిస్థితి ఏంటంటే, అడవిలో ఉంది కదా ఇది, అడవిలో ఉండేటప్పటికి దీని పరిస్థితి ఏంటంటే, ఎక్కడ సింహం వచ్చి చంపేస్తుందో, ఎక్కడ ఏ తోడేలు వచ్చి లాక్కెళ్ళిపోద్దో, ఏ పాము కాటేస్తుందో, లేకపోతే ఏ క్రూర జంతువు నన్ను చంపేస్తుందో అని అది ఎలా ఉంటుందంటే భయం భయంగా ఉంటుంది. ఎంత భయం అంటే అది, ఎంత పరిస్థితులు అంటే కాలు తీసి కాలు వేస్తే, లేకపోతే దాని ప్రయాణంలో ఏది ఎదురవుతుందో దానికి తెలియదు. అలాంటి ఈ జంతువు అంటండి దానికి దాహం వేసినప్పుడంట అది అడవిలో కేకలు పెడుతుందంట. అదేంటండి, అంతగా దాక్కుని దాక్కుని తన జీవితాన్ని గడుపుతున్న ఈ గోడబాతు, అడవిలో ఉన్న గోడబాతు అది ఏం చేస్తుందంటే, దానికి దాహం అయినప్పుడు వెళ్ళకిలా పడుకొనంట కేకలు వేస్తుందంట. ఏ నీళ్ళు తాగచ్చగా అంటారేమో, దాని ముక్కు మీరు ఎప్పుడన్నా గోడబాతును చూస్తే దాని ముక్కు చాలా కిందకు ఉంటుంది ఇలాగా. ఎందుకనంటే దాన్ని దేవుడు అలా డిజైన్ చేశాడు, దాన్ని నీళ్ళు తాగలేదంట. అందుకని అది అడవిలో ఏం చేస్తుందంటే వెళ్ళకెలా పడుకొని కేకలు పెడుతుందంట.
ఆ కేకలకి దేవుడు ఆలకించి దానికోసం ఒక చిన్న మేఘాన్ని పంపించి ఏం చేస్తుందంటే దాని దాహాన్ని తీరుస్తాడంట. దేవునికి స్తోత్రం. ఒక జంతువుకే దేవుడు మేఘాన్ని పంపించి దాని దాహాన్ని తీరుస్తున్నాడంటే దేవుడు నీకు నాకు సహాయం చేయడా? దేవుడు నీ అవసరం నా అవసరం తీర్చడా? నీ కష్టాలు నా కష్టాలు తీర్చడా? నీకు వస్తున్న వేదనలు, నీకు వస్తున్న నిందలు, నీకు వస్తున్న పరిస్థితులన్నీ కూడా తప్పించి, ఆయన తప్పించి సంరక్షించుటకు నడిపించుటకు సమర్థుడైన దేవుడు కాదా? ఆయన ఖచ్చితంగా సజీవుడైన దేవుడు. ఆదికాండము 18వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏదైనా ఉన్నదా అని శారా గారిని అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అసాధ్యమైనది ఏదీ లేనివాడు ఆయన. మనం పాటలు అయితే పాడతాం, వాక్యంలో చదివినప్పుడు అబ్బా నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటాం. కానీ నిజంగా దాన్ని క్రియారూపంలోకి వచ్చేటప్పటికి మనం ఎంతగానో దిగులు పడిపోతూ ఉంటాం. ప్రార్థన చేస్తావు, వాక్యం ఉంటుంది, వాక్యం చదువుతావు, అంతేకాని దాన్ని బట్టి నువ్వు ధైర్యం ఒక నిమిషమే. కానీ సాతాను వెంటనే దాన్ని కొలగొట్టేస్తున్నాడు. అంటే ఈ రోజున సాతాను అంటున్నాడు కదా, వాడు ఎంతగానో సమయం తక్కువ అని పరిగెడుతున్నాడు. విశ్వాసులలో విశ్వాసం కనుగొందిన అనే మాట నెరవేర్చడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి క్రైస్తవుడు ఏం చేయాలి, ఒక దేవుని బిడ్డ ఏం చేయాలంటే, ఇదిగోండి ఇక్కడ చెప్తున్నాడు, అడవిలో ఉన్న గూడబాతు ఎలాగైతే ఎలుగెత్తి ఏడుస్తుందో, ఎలాగైతే కేకలు పెడుతుందో, నీవు కూడా నీ కష్టంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో, నీ కష్టకాలంలో, నీ పరిస్థితులన్నీ చెడిపోయి చెదిరిపోయి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఎప్పుడైతే మొర్ర పెడతావో ఆయన సహాయం చేయడానికి సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు ఆయన. నీ గుండె చెదిరిపోయిందా? నీ కష్టాల వల్ల, నీ అనారోగ్యం వల్ల, నాకెవరు, నేను ఒంటరివాడిని, ఒంటరిదాన్ని, నాకెవరు లేరు అని అంటున్నావా? ఒకవేళ నీ కుటుంబ జీవితం పాడైపోయి ఉందా, నీ వైవాహిక జీవితం పాడైపోయి ఉందా, లేకపోతే నీ బిడ్డల జీవితాలు పాడైపోయి నీ ముందు నిలబడి వరే నా జీవితం ఏంటి, నా జీవితమే పాడైపోయిందంటే నా పిల్లల జీవితాలు కూడా పాడైపోయినాయి అంటున్నావా? ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకైతే తెలియదు కానీ, ఏ స్థితిగతుల్లో ఉండి నీ వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే స్పష్టంగా చెప్తున్నాడు, సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. దేవబిడ అడవిలో ఉన్న గోడబాతును పోలి నీవు నడవగలిగితే, అది ఎలాగైతే తన సహాయము పరిస్థితుల్లో దేవుని సహాయము కోరుకుంటుందో, అలాగే నీవు కూడా నీ స్థితిగతులన్నీ కూడా వాటి వైపు చూడక దేవుని వైపు చూచినట్లయితే, దేవుడు అంటున్నాడు కదా, నేను ఖచ్చితంగా సహాయం చేయటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనుషులు చేసేది ఎంతవరకు అండి? మనుషులు చేసేది ఎంతవరకు ఉంటుంది? ఈ రోజున మనుషులు పెడితే తింటే అరిగిపోద్ది, ఇస్తే కట్టుకున్నది చీకిపోతుంది, వస్తువు ఇస్తే వస్తువు వాడుకుంటే పాడైపోతుంది, కానీ దేవుడు సహాయం చేస్తే అది ఎన్నడూ కూడా నిరర్ధకం కాదు, తరతరములో నిలుచును. ఆయనే ఒకని హెచ్చించేవాడు, ఒకని తగ్గించేవాడు. ఆయన తలుపు తీయగా ఎవరు మూయలేరంట, ఆయన మూయగా ఎవరు తెరవలేరంట. అంటే ఆయన తెరవాలంటే ఒకవేళ నీ జీవితంలో తెరిచి ఉందో మూసి ఉందో నాకైతే తెలీదు, కానీ ప్రభు అంటున్నాడు ఒకవేళ మూసి ఉందా పరిస్థితులు, నువ్వు దేవుని సహాయం కోరుకో, దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకో. ఒకరోజున ఒక ఆయన ఒక ఇంటికి పిలిచారు, భోజనానికి పిలిచారు. ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఒక పాపములో పట్టబడిన పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తుంది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది, కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది. ఆయన ఆవిడ సొగసైన ఆ జుట్టును తీసి ఆయన పాదాలకు తుడిచిందంట. తన దగ్గర ఉన్న విలువైన అచ్చజాట మాంసము అనే సెంటుని తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసిందంట. కారణం ఏంటంటే, నా పాప జీవితం అయ్యా, ఈ పాపాన్ని ఎవరు తీర్చగలరు? ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావా, నా పాపాన్ని ఎవరు తీసేయగలరు అంటున్నావా, దేవుని దగ్గరికి రా. నీ ప్రతి పాపాన్ని మనుషులు పక్కనోడు వింటే, ఒకవేళ నీ భర్త వింటే, ఒకవేళ నీ భార్య వింటే, నీ పిల్లలు వింటే, నీ బంధువులు వింటే, నీ పక్కన వారు వింటే నేను హేళన చేస్తారనుకున్నావా, ఏమీ పర్వాలేదు, నీ దేవుడు వింటే చాలు. నీ హృదయపు తలుపులు తెరిచి ఈ సాయంకాలపు వేళలో దేవుని సహాయము కోరుకో, దేవుని సన్నిధిని కోరుకో, దేవుని పాదాల దగ్గర నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే నీ ప్రతి బాష్ప బిందువుని ఆయన లెక్క వేస్తాడు. ఆయన కవిలలో దాచుకునే దేవుడు ఆయన, ప్రతిదానిని ఆయన చూస్తున్నాడు, ఆయన ప్రతిదానికి నీకు జవాబునిచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ గోడబాతును పోలి నువ్వు నడిచినట్లయితే, ఇదిగో అక్కడ ఇంకో పక్షం అన్నాడు, పాడైన స్థలంలో పగటి కంటి వలే ఉన్నాను, పాడైపోయిన స్థితిగతులు.
ఆయన చెదిరిపోయిన వారిని 147 అంటున్నాడు కదా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయి దేవుడు. ఆయన 147:3 అంటున్నాడు, ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయి దేవుడు, వారి గాయములు కట్టువాడు. ఏ గాయముల చేతనో, పాపం అనే గాయముల చేత, రోగం అనే గాయముల చేత నువ్వు ఎంతగానో గాయపరచబడి ఉన్నావా? ఈ లోకము స్థితిగతుల్లో అనేక మంది ఈ లోకపు స్నేహము వలన గాయమైపోయి ఉన్నారు, పతనమైపోయి ఉన్నారు, అనేక మంది మోసగించబడుతూ ఉన్నారు. వారి ఎంతగానో భయంకరమైన స్థితిగతులు, వారి ఎంతగానో పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండిపోయి ఏం చేయాలో తెలియక అనేక మంది ఊరే నాకేక, నా కుటుంబం తెలిస్తే వాళ్ళు ఎంతగానో నలిగిపోతారు అని చెప్పి చాలామంది యవనస్తులు చనిపోతున్నారు. దయచేసి నేను ఈ మాటలు చెప్తున్నాను, నీవే పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభు మనకు చాలిని దేవుడుగా ఉన్నాడు. ఆయన వలన మాత్రమే మనకు సహాయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నీవు గోడబాతు వలె దేవుని సహాయము కోరుకున్నట్లయితే, మనుషుల సహాయం కాదేక, మనుషుల సహాయం వ్యర్థమని 61 అంటాడు కదా, మనుషుల సహాయం వ్యర్థము, యెహోవా నీవే మాకు సహాయము దయచేయి అని కీర్తనకారుడు తన కీర్తనలో చెప్తున్నాడు. అలాగే ఈ రోజున నీవు కూడా నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఏ స్థితిగతుల్లో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీ స్థితిగతులను బట్టి కాదు, నీ పరిస్థితులను బట్టి అన్నీ పక్కన పెట్టి నీకున్నదాన్ని బట్టి కాకుండా దేవుని సహాయమును కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అడవిలో ఉన్న గోడబాతికి ఎలాగైతే సహాయం చేస్తాడో నీకు నువ్వు మరీ ఎక్కువగా ఆయన సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. అలాగే రెండోదిగా అంటున్నాడు కదా, 40 కీర్తనలో మనం ఒకసారి చూచినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, నేను సహనముతో యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుని ఇంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నీ కన్నులు ఎలా ఉండాలంటే సహనముతో చూడాలి దేవుని వైపు. సహనం అంటే ఓపిక, ఎదురు చూడటం. ఏమన్నా మిమ్మల్ని ఎవరన్నా ఒక గంట సేపు వెయిట్ చేయండి ఇక్కడ అన్నారనుకో, ఎలా ఉంటుంది మనకి? ఈరోజున మానవుడికి ఎట్లా ఉందంటే వెయిట్ చేయటం అనేది చాలా కష్టం, చాలా కష్టం. ఒక 10 నిమిషాలు మనం వెయిట్ చేసిన తర్వాత నుంచి టైం చూసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి చాలామంది మందిరంలో ఏం చేస్తారంటే వాళ్ళకున్న సమయాలను బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారి ఆలోచనలు బట్టి ఏం చేస్తారంటే దైవ వర్తమానము, దేవుని మాటలు నీకు తెలియపరుస్తుండగా ఏం చేస్తామంటే ఇంకా టైం ఎంత ఉందో, ఎంత అయిపోయిందో, ఎంతవరకు వచ్చిందో, ఏంటో పరిస్థితి, వెళ్ళిపోదామా, ఉందామా, వెళ్ళిపోదామా అనే ఆలోచనలతో ఎంతగానో సతమతం అయిపోతూ ఉంటారు కొంతమంది. ఈ సాయంకాలపు వేళలో నీవు కూడా దేనితో ఉండాలంటే, ఎంతసేపు నేను ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదువుకున్నా, ఎంత దేవునితో సహవాసం చేసినా, నాకెందుకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి? ఇప్పటికే 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికే 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెంతకాలం? ఇక చచ్చిపోతాను నేను, ఇంకా నా చచ్చే అంతవరకు, కొంతమంది అంటారు కదా చచ్చే అంతవరకు పుట్టకతో వచ్చింది, ఇంకా దేనితోనూ పోతుంది అంటారు అన్నట్టుగా సామెత ఉంది కదా లోకంలో, అట్లాగే నేను చచ్చేంతవరకు నాకు ఈ కష్టాలు పోవండి అంటున్నావా? దేవుడు నీకు చాలిని దేవుడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సహాయం కోరుకున్న నరుడను ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావో, ఎన్ని దినాలే కావచ్చు, వారాలే కావచ్చు, సంవత్సరాలే కావచ్చు, ఆయనకు సమస్తమని ఎరిగి ఉన్న దేవుడు. మరి ఎందుకు చూస్తున్నాడు ఆయన? ఎందుకు నీకు సహాయం చేయట్లేదంటే నీలో ఎంత సహనం ఉందో చూడటానికే. ఆయన ప్రతిదానికి ఒక సమయం కలదని పేతృగాని గ్రంథంలో ఉంది కదా, సహనంతో నువ్వు కనిపెట్టుకుని ఉంటే ప్రతిదానికి ఒక సమయం కలదు. నీకు ఆ సమయాన్ని నిర్ణయించాడు దేవుడు. ఆ సమయంలో ఆశ్చర్యకరమైన సహాయం చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. దావీదు భక్తుడు తన జీవితంలో 34 కీర్తనలు మనం చదివినట్లయితే అక్కడ అంటాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అనే మాటలు మాట్లాడుతున్నాడు. దానికి పైగా చిన్న వచనాలతో ఒక మాట ఉంటుంది, అభిమేలేకు ఎదుట అతడు వెర్రివాని వలె ప్రవర్తించి అతడు పారిపోయి వచ్చిన తర్వాత రచించిన దైవ ధ్యానము అని ఉంటుంది. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, అతడు ఎంతకాలం ఇక్కడ తిరుగుతుండగా సౌలు నా మీద పగబట్టేస్తున్నాడు, నన్ను పట్టుకొని చంపేద్దామని తిరుగుతున్నాడు, నేను కనుక కాస్త పక్క దేశానికి వెళ్ళిపోతే నేను ఎవరు గుర్తుపడతారులే అని చెప్పని ఫిలిస్తీన్ల దేశంలోకి అడుగుపెట్టాడు. అలా అడుగుపెట్టాడో లేదో దావీదును గమనించారు ఇద్దరు భటులు, ఇద్దరు సైనికులు. వారు దావీదును కనుగొని వారు పట్టుకొని అరెస్ట్ చేశారు. అతను పట్టుకుని వెళ్ళిపోతున్నారు రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోతున్న సందర్భంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు తన మనసులో, అయ్యా నాకు సహాయం దయచే ప్రభువా, నాకు నాలో సహనం లేక నువ్వు సహాయం చేస్తావు కానీ
నాకై నేను కొద్దిగా స్పేస్ ఏర్పాటు చేసుకుందాం, ప్రద్దాక దేవుడు నాతోనే ఉంటాడా, నాకే సహాయం చేస్తాడనే ఆలోచనలతో నేను ఉన్నానయ్యా, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందయ్యా, నాకు నువ్వు సహాయం చేయంటే ప్రభు ఏం చేశాడంటే అతనికి వెర్రివాణి వలె ప్రవర్తించమని అతనికి ఆజ్ఞ ఇవ్వటమే కాదు అట్టి కృప దేవుడు అనుగ్రహించాడు. మీలో మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు పిచ్చోళ్ళగా ప్రవర్తించడానికి సొంగగాచుకుంటూ వికారమైన పనులు చేయడానికి మనల్ని మనం సిద్ధపాటు చేసుకున్నా ఎంత యాక్టింగ్ చేసినా స్వతహాగా రాదు. కానీ దావీదు భక్తుడు రాజు ఎదుట నిలబెట్టినప్పుడు పిచ్చివాడు ఎలాగైతే వెర్రివాడు ఎలాగైతే ప్రవర్తిస్తాడో అచ్చం అలాగే ప్రవర్తించాడంట. కారణం దేవుని కృప అతనికి తోడుగా ఉంది. అతడు దేవుడు ఎప్పుడైతే అతనికి తోడుగా ఉందో అతని పరిస్థితులన్నింటినీ కూడా విడుదల పరుచుకొని తన ప్రాణాన్ని అతను దక్కించుకోగలిగాడు. అప్పుడు పాడుతున్నాడయ్యా ఇంకెన్నడూ నేను ఎట్లాంటి ఆలోచన ఆలోచించనయ్యా, ఇంకెన్నడూ నేను ఎట్లాంటి స్థితిగతుల వైపు చూడనయ్యా, నీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తానయ్యా, ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నీకోసమే సహాయం, నీవే నాకు సహాయం అయ్యా, నీవే నాకు ఆశ్రయదుర్గమయ్యా అని చెప్పని దావీదు భక్తుడు తన జీవితకాలం అంతా కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అదే మరొకసారి మనం చూసినట్లయితే యెహోషువపాత రాజు కూడా తన జీవితంలో పరిస్థితుల వైపు చూచాడు. తన చుట్టూతో ఉన్న నలుగురు రాజ్యాలు కూడా అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా, నీవే నా ఆశ్రయదుర్గము, నీకే సహాయం, నీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా అని తన జీవితంలో దేవుని సహాయం కొరకు ఎదురు చూచాడంట. అతడు యుద్ధము చేయకుండానే, యుద్ధము నీవు చేయవయ్యా నేనే చేస్తానని దేవదూతలను పంపించి వారందరికీ యుద్ధం అతని బదులు దేవుడు ఈ దేవదూతలు యుద్ధం చేసేటట్టుగా చేశాడు. అతడు మూడు రోజులు వారి దగ్గర నాలుగు రాజ్యాలు తనకు తండెత్తి వచ్చిన నాలుగు రాజ్యాలు వారు ఇక అయిపోయిన పరిస్థితి అతడు అని చెప్పారు. వారు దేశం నుంచి వస్తూ కొన్ని విలువైన సామాన్లు తెచ్చుకున్నారంటే అక్కడ ఉండిపోదామని వాటన్నిటిని కొల్ల తెచ్చుకుంటానికి శ్రేష్టమైనవి తెచ్చుకుంటానికి వస్తేనే 3 దినాలు పట్టిందంట, ఇంకా చాలా వదిలేసి వచ్చారంట. ఈ సాయంకాలపు వేళలో నీవు సహనము కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నేను ఆశ్చర్యకరమైన సహాయాలు చేయటానికి, ఆశ్చర్యమైన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ సాయంకాలపు వేళలో దేవుని సహాయం కొరకు దేవుని సన్నిధులు నువ్వు మొరపెట్టగలవా? నీ పరిస్థితి లేదైనప్పటికీ, నీ స్థితిగతి లేదైనప్పటికీ దావీదు వలె నీవు నీ కన్నులు దేవుని వైపు చూచినట్లయితే, దావీదు మరొక చోట అంటాడు, దాసుడు తన యజమానుని తట్టు, దాసురాలు తన యజమానురాలు తట్టు చేతి తట్టు చూచినట్లు, ప్రభువా నేను నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను నీ కొరకు ఆశపడుతున్నానయ్యా. నిజమే, మన జీవితాల్లో ఆశ ఉండటం మంచిది. అది ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. ఆ దేవుని మీద ఉన్నప్పుడే గొప్ప కార్యాలు, గ్రహించలేని గోడమైన కార్యాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయటానికి దేవుడు కృప చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సాయంకాల వేళలో చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధాత్మ దేవుని ఆయన కార్యాలు చేయనట్లుగా ఆయన చేతికి అప్పగించుకుందాం. నా పరిశుద్ధుడ మహోన్నతుడని ఘనమైన నామని కొందనాలు. ఈ సాయంకాల వేళలో మీరు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలయ్యా తండ్రి. నైనా తెలుపుని ప్రభు తండ్రి నాతో ప్రతి ఒక్క పెడుతూ మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీ వైపు చూచే కనులు ప్రభు తండ్రి మాకు కలిగి ఉండటం ప్రభు మాకు సహాయం చేయండి. నీ వైపు చూచే నరుడని ఎన్నడూ విడిచిపెట్టనన్నారు. ఈ సాయంకాలపు వేళలో ప్రభు గోడ బాతును మాకు పోలి ఉన్నట్లయితే ప్రభా మా మొర నీకు ఆలకించి ప్రభా తండ్రి మీరు సహాయం చేయగలిగిన దేవుడు. అలాగే ప్రభా సహనముతో మేము కనిపెట్టుకుని ఉన్నట్లయితే మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవాడు ప్రభా. ఈ సాయంకాలపు వేళలో విన్న ప్రతి మాట మా హృదయమైన పలక మీద రాసుకునే వాక్యానుసారమైన జీవితం మేము జీవించటకు మాకు సహాయం చేయండి ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియుల కుటుంబాల్లో ఏ కష్టములో ఉండి ఉన్నారు, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎట్టి సమస్యలు ఉన్నాయో ప్రభా, ఎట్టి గలిబిలు వారి జీవితాల్లో ఉన్నాయో నాకైతే లేదు, కానీ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ గాయపడిన హస్తము వారి మీద చాపండి అయ్యా, వారి కుటుంబాల్లో చాపండి ప్రభువా, వారి జీవితాల్లో మీరు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయమని అడుగుతున్నామయ్యా, మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ కృప కలిగిన హస్తము వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు మేము వినటకు మాకు సహాయం చేసి నడిపించమని ఈ ప్రభాతండి ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ఈ టీవీ యాజమాన్యాన్ని దీవించండి ప్రభాతండి. మరొక తరుణం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అప్పటి వరకు మీ ఆరోగ్యము మీ కృపా కాపుదలం అందరికీ దయచేయమని. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా మమ్మల్ని మా కుటుంబాలని థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారయ్యా ప్రభా, మాకు కలిగిన బిడ్డలను ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ కాపాడి భద్రపరచమని, మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.